వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 90 అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? సాల్వ్ ద ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియూ ఈజ్ ఈక్వల్ టు 16 sin 40. ప్రాబ్లం ఎలా చేయాలి చూడండి. ఒక కాన్సెప్ట్ చేసేటప్పటికి మీకు ఫస్ట్ ఏముండాలి అంటే ఫస్ట్ మీకు శ్రద్ధ ఉండాలి, అది. తర్వాత సహనం ఉండాలి, తర్వాత పట్టుదల ఉండాలి. అందరూ కంప్లీట్ చాప్టర్ని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. మీరు యూట్యూబ్లో అబ్జర్వ్ చేయండి, అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్ని చాలామంది చెప్పారు. నేను ఎవరిని విమర్శించడం లేదమ్మా, ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో చెప్పారు మీకు అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 4 మోడల్స్ పర్ఫెక్ట్గా మీకు అందిస్తున్నాను. ప్రతి ప్రాబ్లంలో చూడండి, ప్రతి ప్రాబ్లంలో ఒకే కాన్సెప్ట్, ప్రాబ్లం మోడల్ నేను మార్చలేదు. ఫస్ట్ మోడల్ తీసుకున్నాను, ఒకటే మోడల్ చేశాను. పార్షియల్ ఫ్రాక్షన్స్ జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లోనే ఇక్కడ మీకు దాన్ని ఏమంటారంటే మీకు ఒక శక్తి. పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక రాకపోతే ఈ ప్రాబ్లమ్స్లో మీరు ముందుకు పోలేరు. అదేవిధంగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా మీకు వచ్చి ఉండాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ కూడా వచ్చి ఉండాలి. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మెయిన్గా మీకు తెలియాల్సింది ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటున్నాను. నేను ఇప్పటికీ ఈ చాప్టర్ ఇంకా 2 ప్రాబ్లమ్స్ చేస్తే చాప్టర్ అనేది కంప్లీట్ అవుద్దిమా. మీరు ఈ 40 వీడియోస్ 40-42 వీడియోస్ మొత్తం మీరు చూసి మీరు కింద కామెంట్స్ అయితే చేయండి, ఎందుకంటే చాప్టర్ అర్థమైందా అర్థం కాలేదా అని. మీకు అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్ని 100% న్యాయం అయితే చేశానుమా. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో ఊరికినే పైన పెడతారు అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఎన్ని వీడియోస్ ఉంటాయి? 55 వీడియోస్ ఉంటాయి. చెప్పింది ఎన్ని? 4. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎన్ని చెప్పుంటారు? 35. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎన్ని చెప్పుంటారు? 20. అది మొత్తం అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కాదమ్మా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లికేషన్. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే కంప్లీట్ మొత్తం అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో క్వశ్చన్ కనపడాలి, అది. ఓకేనా? మనకు మన ఛానల్ పెట్టినప్పటి నుంచి మీకు ఇప్పటికీ బిఎస్సి డిగ్రీ సెకండ్ సెమ్ స్టూడెంట్స్కి 5 చాప్టర్స్ అయితే చెప్పాను. స్పీరు, ప్లేను, కోను, సిలిండరు, లైన్. తర్వాత 3 చాప్టర్స్ అయితే చెప్పాను. వెక్టార్ డిఫరెన్షియేషను, వెక్టార్ ఇంటిగ్రేషను, వెక్టార్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్. తర్వాత ఏం చెప్పాను? మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1, మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 2. తర్వాత మీకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది రీసెంట్గా 1 మంత్ ముందైతే పెట్టాను వీడియోస్. తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంకా కొంచెం పెండింగ్ ఉందిమా, కంప్లీట్ చాప్టర్ ఇస్తాను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఇంకా 2-3 వీడియోలు చేస్తే అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మొత్తం ముచ్చటగా 15 చాప్టర్లు ఉన్నాయి మన ఛానల్లో. అంటే బిఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ స్టూడెంట్స్కి 5 చాప్టర్స్, బిఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ స్టూడెంట్స్కి 2 పేపర్లు, 10 చాప్టర్స్ అయితే మన ఛానల్లో మీకు అందుబాటులో. ఓకేనా? ఈ ప్రాబ్లం ఎలాగుంది? మీకు ఇది కన్వల్యూషన్ థీరం లెక్క ఉంది. ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జి ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియూ. ఏం రాయొచ్చు ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పీ ఇంటూ జి ఆఫ్ పి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే నేను ఏం చెప్తున్నాను, ఎఫ్ ఆఫ్ టి రాసుకోండి అని చెప్తున్నాను. ఎందుకు? అది బేసిక్ స్టాండర్డ్ ఫార్ములా అని అర్థం.
జి ఆఫ్ టీ మైనస్ యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఎఫ్ ఆఫ్ టీ రాసుకోండి, దీన్ని కూడా ఎఫ్ ఆఫ్ టీగా రాసుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరో ఉంటే అప్పుడు మీరు జి ఆఫ్ టీగా రాయాలి. ఇప్పుడు మీకు కన్వల్యూషన్ థీరం స్టేట్మెంట్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అయితే వచ్చింది ఇజ్ ఈక్వల్ టు 16 sin 40. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండిమా. ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సైన్ 40. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే అది ఎఫ్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సైన్ 80. ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే 4 ఉందిమా, బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ప్రాబ్లంలో 16 4 = 64 బై ఎస్ స్క్వేర్ బై 16. చూడండి మీకు ఎఫ్ ఆఫ్ ఎస్ కావాలి అంటే రూట్ అప్లై చేయండి, అంటే 8 అంటే ప్లస్ ఆర్ మైనస్ 8 బై రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 16. ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 √ ఎస్ స్క్వేర్ ప్లస్ 16. ఏ ఫార్ములా లెక్క ఉంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 √ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా జే నాట్ ఆఫ్ 80. అది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 8. జే నాట్ ఆఫ్ 80 అంటే ఇక్కడ ఏ అంటే మా 16ని 4 స్క్వేర్ రాసుకోవచ్చు, 40 అయితే వచ్చింది. ప్రాబ్లమ్స్ మీరు ఎలా అయితే సింపుల్గా చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండిమా. చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. లైక్ చేయండిమా, షేర్ చేయండిమా, కామెంట్ చేయండిమా. థ్యాంక్ యూ.